మాది కోడంగల్ల, మాది మల్కాజ్గిరియా. ఈ లుచ్చా లఫంగ గారు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలను అనుభవిస్తూ భారత రాజ్యాంగానికి పుత్రులమైనటువంటి మమ్మల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైనటువంటి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము అని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. బిడ్డని పాదయాత్ర నేను తలుచుకుంటే ఒక క్షణంలో ఆగిపోతుంది. నాకున్నటువంటి బలగం, నాకున్నటువంటి బంధం, రక్త బంధం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆ విషయాన్ని గుర్తించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మాట్లాడినట్టు లుచ్చలు ఉండొచ్చు, వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఒక పక్కనేమో రాజ్యాధికారం కావాలంటారు, ఇంకో పక్కనేమో చేతగాని చెవటల్లాగా వెదవల్లాగా వీడే మునగాడు, వీడే పోటుగాడు, వీడే రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, వీడే రేపు రాష్ట్రానికి వెళ్తాడు, వీడే పీసీసీ అవుతాడు, వీంతోనే అవుతుంది అని చెప్పేసి ఈ పనికిరాని చటాగ్గాని గురించి మాట్లాడుకుంటూ తిరుగుతా ఉన్నాం. వేల మంది ఆయన ఎంబడి నడుస్తారని, నీ ఎంబడి నడిచేది నువ్వు పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, నీ ఎంబడి ఉండేటువంటి సోషల్ మీడియా గ్రూప్, నీ భజన పరులు తప్ప నువ్వు అడ్డంగా సంపాదించినటువంటి డబ్బులతోన పోషిస్తున్నటువంటి కొంతమంది తప్ప ప్రజలు నీ వెంబడి లేరు అనడానికి నిదర్శనం గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి నీ పాదయాత్రని. నీ పాదయాత్రలో కేంద్రాన్ని ప్రశ్నించాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రైతులకు ఇబ్బంది పెట్టినట్టుంటే, రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇవ్వకపోతే, రైతులకు 24 గంటలు విద్యుత్తును ఇవ్వకపోతే, రైతులే కేంద్రంగా పని చేయనట్టు అనిపిస్తే దాని విషయాలు ప్రశ్నించాలి. మనకు ఆ సోయి లేదు. ఆ వాల్ రైటింగ్లు రాసి, ఆ వాల్ పోస్టర్లు అతికించి, చెప్రాసి పని, జీతగాడి పని చేసి బ్లాక్ మెయిలింగ్కు అలవాటు పడి ఈ రేవంత్ రెడ్డి అంటే రాష్ట్రంలో ఎవడు గుర్తుపట్టే పరిస్థితి లేదు, అవసరం లేదు. ఈ సందర్భంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి చెంచలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు దమ్ముంటే నన్ను తాకి చూడండి రా అని హెచ్చరిక చేస్తాను. నన్ను చెట్టుకు కట్టేసి కొట్టడము, తొండలెక్కేయడం కాదు, తాకండి నా దమ్ముంటే అని హెచ్చరిక చేస్తా ఉన్నాను. చెప్పండి మీరు ఏడుంటారు, ఏడికి రావాలో చెప్పండి. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, నీకేమాత్రం అవగాహన ఉంటే అచ్చంపేట అభివృద్ధి విషయంలో, అచ్చంపేట ప్రజా సమస్యల విషయంలో చర్చకు నువ్వు పిలువు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నీ ఉన్న స్థలానికి రమ్మంటావా చెప్పు, లేకుంటే నోరు మూసుకొని జాగ్రత్తగా అప్రమత్తతో ఉండు, లేకుంటే అడుగడుగున ఆటంకాలు ఉంటాయనే సంగతి హెచ్చరిక చేస్తూ మరొకసారి పత్రికా సోదరులను కూడా నేను విజ్ఞప్తి. ఈరోజు కూడా నేను అనుకుంటా ఆ కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయింది. ఇటువంటి దొంగలు, బట్టేబాజ్ గాన్లంతా కూడా వచ్చి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడటమే కాకుండా రేవంత్ రెడ్డి అనే ఒక వెధవ చెట్టు కట్టేసి కొడతారు, తొండలెక్కిస్తారు, అవన్నీ కూడా వానికి అనుభవం ఉంది. ఆ చిప్పకూడు తిని, పోలీసుల దెబ్బలు తిని, దొంగతనం చేస్తే అడ్డంగా దొరికిపోయి ఆ అనుభవాలన్నీ కూడా ఉన్నటువంటి వాడు, ప్రజల అవసరాలు, ప్రజల డిమాండ్లను ప్రజల పక్షాన లేవనెత్తాల్సినటువంటి అంశాలను పక్కన పెట్టి ఈరోజు వ్యక్తిగత దూషణలు చేస్తూ, అది ముఖ్యమంత్రి గారిని అయి ఉండొచ్చు, నన్ను అయి ఉండొచ్చు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులనై ఉండొచ్చు, అందరినీ మాట్లాడుతూ ఉన్నారు. నేను కన్నీర్ర చేస్తే వాడు అచ్చంపేట కూడా దాటిపోడు. కానీ ఎవడి పాపం వాంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనే ఆలోచనతోన వదిలిపెడతా ఉన్నా. అదే పంతాతో ముందుకు పోదలుచుకుంటే దేంట్లో కూడా రేవంత్ రెడ్డి అనేటోడు నాతో పోటీ పడలేడు.
ఒక అడ్డంగా దొంగతనంగా బ్లాక్మెయిలింగ్ తో సంపాదించినటువంటి డబ్బు పక్కన పెడితే వాడు పోలీసు పటేల్ అంట. వాడు అయ్యే ఒక దొంగ ఉండి జైలుకు పోయొచ్చుండు, మర్డరర్ ఉండే. వాళ్ళ అమ్మ సైతం ఇంటి ముంగడ వాకిట్లో రైతులు పండించినటువంటి పంటను ఆరబోసుకున్నప్పుడు అది కూడా ఎక్కడ ఎత్తుకపోతుందో ఈమె వస్తే అని చెప్పేసి ఆ గ్రామ రైతులు కాపలు దాసేటువంటి వాళ్ళని ప్రజల లోపల చర్చ ఉంది. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను మాట్లాడాలని లేకుండా నాకు. కానీ ఆ రేవంత్ రెడ్డి గారు హాజీపూర్ చౌరస్తకు ఈ పనికిరాని ఈ ప్రాంతం ఒక నాయకుడు. అందరికీ నమస్తే, నేను మీ నరసింహ, కొడంగల్ నియోజకవర్గం. మొన్న ఇంద్రవెల్లిలో జరిగినటువంటి దళిత గిరిజన దండూర సభలో రేవంత్ రెడ్డి గారు ఒక హుజురాబాద్ లో ఉన్న దళితులకే మాత్రమే కాదు, దళిత బంధు పథకం రాష్టంలో ఉన్న దళిత కుటుంబాలకు అందరికీ దళిత బంధును ఇవ్వాలని, లక్ష మందితో ఇక్కడ సభ నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఛాలెంజ్ చేసి అక్కడ లక్ష మందికి పైగా సుమారుగా 2 లక్షల మందితో సభ నిర్వహించడం జరిగింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ అండ్ బ్యాచ్ నిన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పైన కొంతమంది బానిస కుక్కల్ని మీడియా ముందుకొచ్చి నోటికొచ్చింది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకెప్పటి నుంచో విమర్శిస్తున్నటువంటి బానిస కుక్కలైనటువంటి కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. అయితే రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట అడవుల్లో పుట్టిన నేను నల్లమల్ల బిడ్డను, నేను అడవులో పుట్టిన బిడ్డను, నాకు అక్కడ ఉన్నటువంటి చెంచుల యొక్క కష్టాలు చూసినటువంటి ఆదివాసుల గిరిజనుల యొక్క కష్టాలు నాకు తెలుసని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తే, అక్కడ ఉన్నటువంటి అచ్చంపేటలో ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు గారు రేవంత్ రెడ్డి గారికి అచ్చంపేట కష్టాలేం తెలుసు, ఆయన ఇక్కడ ఎక్కడున్నాడు దొంగ అది ఇదని మాట్లాడుతున్నారు. అరే గువ్వ, నువ్వు అచ్చంపేటలో ఎమ్మెల్యేవు కదా, అచ్చంపేటలో యురేనియం మైనింగ్ చేసి నల్లమల్ల పారేస్ ను 20,000 ఎకరాలతో పాటు అక్కడ నివసిస్తున్నటువంటి వేలాది దళిత గిరిజన చెంచు జాతులను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపైన ఏ రోజు కూడా నోరిప్పని నీవు ఈ రోజు నోరెందుకు లేస్తుంది అని అడుగుతున్నాం. ఆ రోజు ఎక్కడ పోయినావు నువ్వు, ఏ సందులో వండినావు, ఏ గుడిసెల వండినావు, అక్కడ ఉన్నటువంటి నీ ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క జీవితాలను అల్లకల్లాలం చేస్తున్నటువంటి ప్రభుత్వాల పైన ఏ రోజు గొంతిప్పలే నీ బానిస గొంతు ఈ రోజు ఎందుకు లేస్తుంది అంటే ఎందుకు భయం చుట్టుకున్నది? కేసీఆర్ దిగిపోతాడనా, నీ పదవి ఊడుతుందనా బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో. 2 సార్లు అవకాశం ఇచ్చినాం, ఏదో ఎగిరి పడుతున్నావు కదా, ఈసారి నువ్వు అచ్చంపేటలు ఎట్లా గెలుస్తావో చూస్తాం. నువ్వు చేస్తున్నటువంటి ఇస్కా మైనింగ్ దోపిడీలు, నువ్వు చేస్తున్నటువంటి సెటిల్మెంట్లు ల్యాండ్ సెటిల్మెంట్లు, నువ్వు చేస్తున్నటువంటి బ్రోకర్ దందాలు, నువ్వు చేస్తున్నటువంటి గుండాయిజాలు ఖచ్చితంగా బిడ్డ నువ్వు ఈసారి అచ్చంపేటలు గెలిచేది చూస్తాం. రేవంత్ రెడ్డి గారి తరఫున మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నీ అయ్యకు నువ్వు అనుకుంటున్నావు బిడ్డ నోటికొచ్చింది మాట్లాడతా నేను ఒక దళితుని, రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు అనుకుంటే దళిత సోదరుల మందరం దండై వచ్చి నిన్ను పాతాలానికి దొక్కుతాం బిడ్డ అచ్చంపేటలో, నువ్వు ఏమనుకుంటున్నావు నోటికొచ్చింది మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త, మా పాలమూరు బిడ్డవని కొంత గౌరవం ఇస్తున్నాము, అంతకు మించి ఎక్క మాట్లాడితే నాలుక చీరేస్తాం. ఇంకొకడు మొదలైనాడు బాల్కసుమన్ గాడు, వాడేం మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గాడు అనే పదమే వస్తుంది వీనికి ఎప్పుడు. ఈ బానిస కుక్క, ఈడు పెగులలో మందు కలిపేటోడు, చికెన్ బొక్కలు ఎరక తినేటోడు, ఎంగిల్ బొక్కలు తినేటోడు వీడు. నీ బతికేందో తెలియదారా, రేవంత్ రెడ్డి ఓటుకున్నాడు దొంగ, ఓటుకున్నాడు ఏం పీకిరు మరి పీకలే మన వీకలు అనుకుంటే నీ బతికేందో తెలియదా మాకు. ఓయిలు ఉన్నప్పుడు నువ్వు కట్టుకునే లుంగి కూడా నీది కాదు, ఈ రోజు 100 కోట్లు ఎట్లా సంపాదించినావు, నీ రూమ్మేట్స్ చెప్పారా మాకు? అడ్డమైన మాటలు మాట్లాడితే బాగుండదు. ఆ ఇంగోడు మొదలైంది నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోయినటువంటి చిరుమూర్తి లింగా వాని ఉన్నోరు కూడా నిలదీస్తుంది. అరే ఈ బానిసలంతా వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద మురగడమేనా, మీకేం పని లేనట్లున్నది. ఈ కేసీఆర్ ఏం చేస్తారంటే కొంతమంది ఈ బానిసల్ని తయారు చేసుకుని వాళ్లతో మురిగిపిస్తుంటాడు. ఎందుకంటే ఈయన మాట్లాడితే ఎక్కడ నా వాల్యూ ఇదైపోతుందో, అలా ఆల్రెడీ జనాలలో ఉన్నది కూడా పోయింది, ఇప్పుడు ఇప్పుడు గొంతు దర్శనం అనుకో పూర్తిగా పోతుంది, నేను ఎలాగో మళ్ళసారి గెలిచడం లేనని ముందే టీఆర్ఎస్ వాళ్ళకి భయం చుట్టుకున్నది.
వంద గుంపున్నది తయారు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం నేర్చుకున్నాడు. ఆ చిరుమూర్తి లింగా సిగ్గుశరం ఏమని ఉంటే, మా కార్యకర్తలు పెట్టిన భిక్ష నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడరా, భోషుడికే మాటలు మాట్లాడకని చెప్తున్నాము. ఇంకోరా గాదిర కిషోర్ గారు, వానికి పనే లేదు, వానికి పని పాట లేదు, నీవేదో శృతి తప్పి మా నాయకుడు అయినటువంటి అద్దంకి దయాకర్ని మోసం చేసి గెలిచినావు బిడ్డ. నువ్వు గెలిచిందే 100 ఓట్లతో, నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో ఏదో రేవంత్ రెడ్డి గారు సావు తప్పి గెలిచిండు అని మాట్లాడుతున్నావు. అరే దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, ఒక్క కౌన్సిలర్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, అయినా కూడా రేవంత్ రెడ్డి గెలిచిండు. మీరు గుర్తుపెట్టుకోండి, 50 మంది కౌన్సిలర్లు మీ వాళ్ళే, 7 మంది ఎమ్మెల్యేలు మీ వాళ్ళే, అయినా కూడా రేవంత్ రెడ్డి అక్కడ 10,000 మెజార్టీతో గెలిచిండు. సిగ్గుశరం లేదా అని ఆయన మీకు మాట్లాడుకోవడానికి కనీసం సిగ్గాన్ని ఉండాలి ఏమన్నా మాట్లాడినకే. దయచేసి చెప్తున్నాం, మర్యాదతో మాట్లాడితే మర్యాద ఉంటది, మర్యాద తప్పి మాట్లాడితే ఇంత పదంతలు మాట్లాడతాం, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.